అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వ్యూ పాయింట్ 360. ప్రపంచ స్థాయి అత్యుత్తమ విలువైన సంస్థలను నిర్మించాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టార్టప్ కంపెనీలకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన టెక్నాలజీ లీడర్షిప్ ఫోరం 29వ వార్షిక సదస్సులో పాల్గొంటూ దేశంలో ఎంతోమంది యువకులకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని, వాటిని స్టార్టప్ రూపంలో తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉందని, కానీ సంస్థలను మామూలుగా సాధారణంగా కాకుండా ప్రపంచ స్థాయి సంస్థలుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువకులకు ఎన్నో అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని, ప్రతిభ ఉందని, కానీ ఆ ప్రతిభను, వారికున్న అద్భుతమైన ఆలోచనలను సరైన మార్గంలో తీసుకెళ్లే దిశవైపు కొద్దిగా అడుగులు మెల్లగా పడుతున్నాయని, ఆ వైపు కూడా ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా కలుపుకుని ప్రపంచ స్థాయి సంస్థలను నిర్మించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఐటీ సంస్థ ముఖ్యంగా కరోనా లాంటి విపత్కరమైన సమయంలో కూడా ఎంతో అద్భుతంగా రాణించిందని ప్రశంసించారు. ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ భారతదేశం 130 కోట్ల బలీయమైన దేశీ మార్కెట్ ఉందని, అదే కాకుండా దాంట్లో వేగంగా అభివృద్ధి చెందిన మధ్యతరగతి ఉందని, ఇవి మనకు బలమైన అంశాలని, దీనిని ఉపయోగించుకుంటూ ప్రపంచ స్థాయికి సంస్థలను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ దుర్గారగుంట సైనింగ్ ఆఫ్.